నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. డ్రగ్స్ దొరికేది అక్కడే, డ్రగ్స్ కి బానిసలయ్యేది కూడా అక్కడే, సిటీని గబ్బు పట్టించే పనులు అక్కడే, యువతను మత్తులో ముంచుతూ చెలరేగిపోతున్నాయి కొన్ని పబ్లు. ఎన్ని చర్యలు తీసుకున్నా పబ్బుల తీరులో మార్పు రావడం లేదు. అధికారులు కంట్రోల్ చేయలేరా? పబ్బుల మెడలు ఎందుకు వంచలేకపోతున్నారు? పూటకొక పబ్ డ్రగ్స్ రచ్చలో బయటపడుతుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డ్రగ్స్ కి కేర్ ఆఫ్ పబ్బులే మరోసారి రుజువైన నిజం. పబ్బుల మెడలు వంచటం ఎందుకు సాధ్యం కావడం లేదు? హైదరాబాద్లో పబ్బుల గబ్బు ఎక్కువవుతోంది. పబ్బులే నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి, భాగ్యనగరం బ్రాండ్ని చెడగొడుతున్నాయి. పబ్బులే కేంద్రంగా డ్రగ్స్ దందా సాగుతోందని ఎన్టీవీ దశాబ్ద కాలం పైగా అనేక కథనాలు ప్రసారం చేసింది. పబ్బులను కంట్రోల్ చేస్తే తప్ప నగరంలో డ్రగ్స్ సరఫరా ఆగే అవకాశం లేదని తేల్చి చెప్పింది. ఎప్పటికప్పుడు డ్రగ్స్ దందాలో మునిగిన పబ్బులు దొరికిపోతున్నా కంట్రోల్ మాత్రం చేయలేకపోతున్నారు. డ్రగ్స్ పేరు వింటేనే ఆమడ దూరం పారిపోవాలని ఒక పక్క ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంటే, మరో పక్క చాప కింద నీరులా మత్తు బుసలు కొడుతోంది. తాజాగా ఖాజాగూడ ది కేవ్ పబ్ వ్యవహారం దీన్నే చెబుతోంది. ఏకంగా డ్రగ్స్ కోసమే స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశారు. అనుభవించు రాజా అంటూ అబ్బాయిలు, అమ్మాయిలు, ఉద్యోగులు, ఆర్టిస్టులు మందకు మంద 50 మందికి పైగా వచ్చారు. 80 డెసిబెల్స్ డీజే సౌండ్ గుండెల్లో దూరి షివరింగ్ చేస్తుంటే వీళ్లంతా పొగలు సెగలు కక్కుతూ మత్తులో మునిగి తేలారు. పక్క సమాచారంతో రైడ్ చేసిన పోలీసులకు 55 మంది చిక్కారు. 55 మందికి డ్రగ్స్ అనాలిసిస్ పరీక్షలు చేస్తే అందులో 24 మంది పాజిటివ్ వచ్చింది. వీరిలో 17 మంది గంజాయి తీసుకున్నారు, 2 గాంజా ప్లస్ కోకైన్ తీసుకున్నారు, 4 గాంజా ప్లస్ ఎండిఎంఏ తీసుకున్నారు, 1 ఎండిఎంఏ మాత్రమే తీసుకున్నారు. ఇలా 24 మందికి పాజిటివ్ వచ్చింది. స్పెషల్ ఇన్విటేషన్తోనే వీళ్లంతా వచ్చారని చెబుతున్నారు. ది కేవ్ పబ్ పేరుకు తగ్గట్టే అదొక గుహలాంటి పబ్. అది అట్టాంటిట్టాంటి గుహ కాదు, అనుభవించు రాజా అని ఆహ్వానించే మత్తు గుహ. కొకై తీసుకుని కోమాలోకి వెళ్తారు, గంజాయి కొట్టి గమ్మత్తుగా చిందేస్తారు. విషయం తెలుసుకున్న పోలీసులు వాళ్ల మత్తు వదిలించే పనిలో ఉన్నారు. పబ్బుల గబ్బు వదిలించే ప్రయత్నంలో భాగంగా ఎన్టీవీ పోలీసులను అలర్ట్ చేస్తూనే ఉంది. డ్రగ్ కి పబ్బులు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయని ఆధారాలతో సహా ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఇప్పుడు ఎన్టీవీ చెప్పిందే మరోసారి నిజమైంది. కేవ్ పబ్ అడ్డాగా నిర్వహిస్తున్న డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పార్టీ జరుగుతుండగానే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒకరిద్దరూ కాదు, ఏకంగా 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులతో పాటు టీజీ నాబ్ జాయింట్ ఆపరేషన్ ని చేపట్టింది. పబ్లో పార్టీ జరుగుతుండగానే పట్టుకున్నారు పోలీసులు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ తో పెద్ద పెద్ద శబ్దాలతో కేవ్ పబ్లో డ్రగ్స్ సేవించి ఎంజాయ్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు పార్టీలో ఉన్న 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. పాజిటివ్ వచ్చిన 24 మందిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వేళతో పాటు డీజే ప్లేయర్లు సందీప్ శర్మ, గౌరంగ్ కి డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. వీళ్ళిద్దరూ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించారు పోలీసులు. ఈ 24 మందిని అదుపులోకి తీసుకుని రాయదుర్గం పిఎస్ కు తరలించారు. తర్వాత వీళ్లకు ఉస్మానియాలో వైద్య పరీక్షలు జరిపి అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. పబ్లో డ్రగ్ పార్టీ నిర్వహిస్తున్నారని తెలిసి కూడా అనుమతించినట్లు గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం పబ్ ఓనర్లు రాజేష్, అభినవ్, సాయి కృష్ణ, సన్నీ పరారీలో ఉన్నారు. పబ్ మేనేజర్ను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ 24 మందిపై ఎన్టీపీఎస్ యాక్ట్ నమోదు చేశారు. పబ్ను కూడా సీజ్ చేశారు. అన్ని సాక్ష్యాలు సేకరిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ తీసుకున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తామంటున్నారు. స్కూల్స్, కార్పొరేట్ సంస్థలు కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపడతామన్నారు. ది కేవ్ అనే పబ్లో రేడ్ చేశాం. అక్కడ మనకు 55 పీపుల్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 24 మెంబర్స్ ఆర్ పాజిటివ్. సో గాంజా తీసుకున్న వాళ్ళు 17, గాంజా ప్లస్ కొకేన్ 2, గాంజా ప్లస్ ఎండిఎంఏ 4, అలాగే ఎండిఎంఏ ఒకటే తీసిన ఒక పర్సన్. ఇట్లా 24 పీపుల్, 24 మంది పాజిటివ్ వచ్చింది. ఈ ఆర్గనైజరు వచ్చేసి ఆర్ శేఖర్ కుమార్, ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ది పబ్. అతని మీద కూడా కేసు చేయడం జరిగింది. అండ్ దీనికి ప్రత్యేకంగా డీజే ఆపరేటర్ని అబ్దుల్లా అయూబ్ అలియాస్ ఫౌజన్ అనే అతను, ఇతన్ని బెంగళూరు నుంచి పిలిపించుకోవడం జరిగింది. సో ఇట్లా రెగ్యులర్గా వీళ్ళు చేస్తున్నారు. ఒకప్పుడు డ్రగ్ కన్స్యూమింగ్ పాయింట్లుగా ఉండే పబ్బులు ఇప్పుడు డ్రగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. డ్రగ్ సెల్లింగ్ పాయింట్లుగా, డ్రగ్ పార్టీలకు అడ్డాలుగా మారాయి పబ్బులు. దశాబ్ద కాలంగా హైదరాబాద్ నగరంలో పబ్బులు, క్లబ్బులే డ్రగ్స్ కి అడ్డాలుగా మారిపోయాయి.
హైదరాబాద్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రగ్స్ పైన ఎన్టీవీ ఎప్పటి నుంచో పోరాడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మూలాలు మొత్తం పబ్బులు క్లబ్బులే. వాటిని కంట్రోల్ చేయకుండా, వాటిపై నిఘా పెట్టకుండా డ్రగ్స్ ని అరికట్టడం అసాధ్యం. సమాజానికి వినోదం, ఆహ్లాదాన్ని ఇచ్చే అడ్డాలు అవసరమే. పైగా మద్యం సేవించడం చట్ట ప్రకారం తప్పు కాదు కాబట్టి అలాంటి అడ్డాలను పూర్తిగా తీసెయ్యాలని చెప్పలేం. కానీ పబ్బులను నడుపుతున్న తీరుపైనే అభ్యంతరాలు. ఎన్నో పబ్బులు అర్ధరాత్రి దాటినా నడుస్తూ ఉంటాయి, ఇళ్ల మధ్యలో న్యూసెన్స్ గా మారుతాయి. అన్నిటికీ మించి వాటిలో డ్రగ్స్ సరఫరా విచ్చలవిడిగా సాగుతూ ఉంటుంది. చాలా వరకు డ్రగ్స్ పరిచయం పబ్బుల్లోనే జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అటు పెడ్లర్లు కూడా పబ్బుల్లో బడాబాబుల పిల్లలపై కన్నేసి మెల్లగా మత్తులోకి దింపుతుంటారు. ఇంత అరాచకానికి కారణమవుతున్న పబ్బులపై నియంత్రణ మాత్రం కనిపించటం లేదు. నగరంలో డ్రగ్స్ కి ప్రధాన కారణం పబ్ కల్చర్ అని అనేక సందర్భాలలో రుజువవుతున్నా ఎలాంటి చర్యలు కనిపించటం లేదు. పబ్స్ చుట్టూ మత్తు పదార్థాల దందా యథేచ్ఛగా సాగుతోందని అనేక ఆధారాలు కూడా దొరికాయి. ఎన్నో పబ్బులు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాయి. ఇప్పుడు లేటెస్ట్ గా కేవ్ పబ్బు. దేనికి ముందు అడ్డంగా దొరికిపోయిన అనేక పబ్స్ కనిపిస్తాయి, కానీ పరిస్థితిలో మార్పు లేదు. పబ్బులపై నిఘా నియంత్రణ లేకపోతే డ్రగ్స్ ని అరికట్టడం అసాధ్యం. మత్తు పదార్థాలు సమాజాన్ని నిర్వీర్యం చేస్తాయి, యువతకి భవిష్యత్తు లేకుండా చేస్తాయి. అలాంటి పరిస్థితికి కారణంగా మారుతున్న పబ్బులను కంట్రోల్ చేయకపోతే ఎంత అభివృద్ధి సాధించినా, ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా ప్రయోజనం లేదు. జనావాసాల మధ్య పబ్బులు, కాఫీ షాప్స్ పేరుతో హుక్కా సెంటర్లు. ఓ నిఘా లేదు, పట్టించుకునేవారూ లేరు, ఎలాంటి నియంత్రణ లేదు. దీంతో పబ్స్ డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలుగా మారుతున్నాయి. దీన్ని అడ్డుకోకపోతే హైదరాబాద్ ఒడ్తా పంజాబ్లా మారడానికి పెద్ద టైం పట్టదనే ఆందోళన అసత్యం కాదు. ఈ విషయంలో జరుగుతున్న చర్యలు ఎప్పుడూ పరిమితంగానే కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా హడావిడి చేసినా చివరికి తేలేదేముండదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్ని దరిద్రాలకు అడ్డాగా మారుతున్నాయి పబ్స్. మత్తుతో పాటు చెవులు చిల్లులు పడే మ్యూజిక్ కూడా తోడైంది. యువతను మత్తులో ముంచి డ్రగ్స్ కు బానిసల్ని చేయడంలో పబ్లదే కీలక పాత్ర. పబ్లే కేంద్రంగా డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని ఎన్టీవీ అనేక సార్లు చెప్పింది. ఇప్పుడు కేవ్ పబ్ వ్యవహారం సంచలనంగా మారింది. సిటీలో డ్రగ్స్ ఎంత రచ్చ చేస్తున్నాయో మరోసారి స్పష్టమైంది. కేవ్ పబ్ వ్యవహారంలో అసలేం జరిగింది? రాయదుర్గం పరిధిలోని పబ్లో జరిగింది ఆషామాషి పార్టీ కాదు, అదో సైకడెలిక్ పార్టీ. వినడానికి కొత్తగా ఉన్నా ఏదో డేంజరస్ పార్టీ. ఒక రకంగా చెప్పాలంటే సైకోలంతా ఓ చోట చేరి చేసుకునే మ్యూజికల్ ఫెస్టివల్. పెద్ద శబ్దాలు వింటే సాధారణ మనిషి చెవులు చిల్లులు పడతాయి, కానీ ఈ పార్టీకి వెళ్లిన వారికి మాత్రం ఏమీ కాదు. శబ్దాలను ఎంజాయ్ చేస్తుంటారు, ఒక ట్రాన్స్ లో ఉంటూ వేరే ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. అసలేంటి సైకడెలిక్ పార్టీ? హైదరాబాద్లో ఈ గబ్బు కల్చర్ చాలా చోట్ల కనిపిస్తోంది. మద్యం అలవాటు ఉన్నవాళ్లు స్తోమతను బట్టి రకరకాల బార్లకు వెళ్తూ ఉంటారు. కొందరు వైన్స్ పక్కనే ఉన్న పర్మిట్ రూమ్లోనే అదనంగా రూపాయి ఖర్చు లేకుండా పెగ్గేస్తుంటారు. కూర్చుని ప్రశాంతంగా తాగాలనుకున్నవాళ్లు, ఫ్రెండ్స్తో వెళ్లాలనుకున్నవాళ్లు బార్కి వెళ్తుంటారు. మందు మాత్రమే కాదు, చిందు కూడా కావాలనుకున్న ట్రెండ్ నుంచి పుట్టినవే పబ్బులు. తాగి మత్తెక్కించుకోవడమే కాదు, చిందేస్తూ ఎంజాయ్ చేసే అడ్డాలే పబ్బులు. రాను రాను పబ్బుల ట్రెండ్ కూడా బోర్ కొట్టేసింది. పబ్బుల్లోనూ కొత్తదనం కోరుకున్నారు. లైవ్ బ్యాండ్ అంతరించిపోయింది, ఇప్పుడంతా డీజేలదే హవా. ఏ పాట ప్లే చేస్తున్నారనేది ముఖ్యం కాదు, చెవులు పగిలేలా మ్యూజిక్ ప్లే చేస్తే చాలు, తాగిన మత్తులో ఊగిపోవడమే. ఇలాంటి పబ్బులే సిటీలో ఫేమస్ పబ్బులుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇతర దేశాల నుంచి కూడా డీజే ప్లేయర్లొచ్చి హైదరాబాద్లోని పబ్బుల్లో మ్యూజిక్ ప్లే చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ట్రెండ్ ఏ రేంజ్కు వెళ్ళిందో. పబ్బుల తీరు మారింది. పబ్బుల్లో మద్యం మాత్రమే కాదు, గంజాయి, డ్రగ్స్ కామన్ అయ్యాయి. డ్రగ్ కన్స్యూమింగ్ పాయింట్ల స్థాయిని ఎప్పుడో దాటేశాయి. ఇప్పుడు డ్రగ్స్ సెల్లింగ్ పాయింట్స్ గా, డ్రగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి పబ్బులు. వీటికి తోడు మ్యూజిక్ లోనూ మార్పులొచ్చాయి. డ్రగ్స్, గంజాయి మత్తులో వినే మ్యూజిక్ మరోలా ఉంటుంది. వీటి నుంచి పుట్టుకొచ్చిందే ఎలక్ట్రానిక్ డీజే. సాధారణంగా మనిషి చెవి 20 డెసిబెల్స్ సౌండ్ వరకు మాత్రమే తట్టుకోగలదు, అంతకు మించితే కర్ణభేరికి ప్రమాదం, చెవులకు చిల్లులు పడే అవకాశముంది. మరీ శృతి మించితే చెవిలో నుంచి రక్తం కారి మనిషి ప్రాణాలకే ప్రమాదం. కానీ రాయదుర్గం పరిధిలోని కేవ్ పబ్లో జరిగిన పార్టీలో ప్లే చేసిన మ్యూజిక్ ఏకంగా 80 డెసిబెల్స్. మనిషి దగ్గర్నుంచే కాదు దూరం నుంచి సౌండ్స్ విన్నా చెవులు చిల్లులు పడేవి. కానీ
క్లోజ్డ్ రూమ్ లో జరిగిన ఈ పార్టీకి హాజరైన వాళ్లకు మాత్రం ఏమీ కాలేదు. వాళ్ల చెవులు అంత శబ్దాన్ని ఈజీగా తట్టుకున్నాయి. అంతేకాదు, ఆ సౌండ్ను ఎంజాయ్ చేస్తూ చిందులు వేశారు. అంత పెద్ద శబ్దాలను వాళ్ళు ఎలా తట్టుకున్నారంటే అదంతా డ్రగ్స్ ఎఫెక్ట్ మాత్రమే. రాయదుర్గం కేవ్ పబ్ లో జరిగిన పార్టీ పేరే సైకడిక్ట్ పార్టీ. కేవలం డ్రగ్స్ తీసుకున్న వారికి మాత్రమే ఈ పార్టీలో అనుమతి ఉంటుంది. బయట ప్రదేశాల్లో డ్రగ్స్ తీసుకుని పార్టీ కోసం ఈ పబ్బుకొస్తుంటారు. గోవా, బెంగళూరు, ముంబైలకు పరిమితమైన ఈ పార్టీ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్ లోనూ మొదలైంది. డ్రగ్స్ తీసుకుని వాళ్లు సైతం ఎంతో ఆసక్తిగా ఈ పార్టీకి వస్తుంటారు. అది కేవలం మ్యూజిక్ కోసమే. చెవులు పగిలే మ్యూజిక్ ని వింటూ ఎంజాయ్ చేస్తున్నారంటే కేవలం మ్యూజిక్ తోనే వాళ్ళు ఓ ట్రాన్స్ లోకి వెళ్లిపోతారు. అంతలా ప్రభావాన్ని చూపిస్తుంది అక్కడ ప్లే చేసే ఎలక్ట్రానిక్ మ్యూజిక్. పబ్లో ఎంత శబ్దాలతో డీజే ప్లే చేసినా బయటకు చిన్న సౌండ్ కూడా వెళ్లకుండా పబ్ ను సౌండ్ ప్రూఫ్ గా డిజైన్ చేస్తారు. లోపలి శబ్దం బయటకు ఏమాత్రం వెళ్లదు. పార్టీ పేరు కూడా డ్రగ్స్ పేరు మీదుగానే పెట్టుకున్నారు మత్తురాయుళ్లు. సైకడెక్ట్ డ్రగ్స్ తీసుకుంటారు కాబట్టే సైకడెక్ట్ పార్టీ అని పేరు పెట్టుకుని మరీ ఓ బ్యాచ్ అంతా ఓ చోట చేరుతుంది. సైకడెక్ట్ డ్రగ్స్ తీసుకోవడం ప్రాణాలకు అత్యంత ప్రమాదకరం అంటున్నారు. ఈ డ్రగ్స్ మనిషి మానసిక స్థితిని పూర్తిగా మారుస్తాయని, జ్ఞానేంద్రియాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్నారు వైద్యులు. ఈ సైకడెక్ట్ డ్రగ్స్ తీసుకోగానే మనిషి శరీరంలో హలూసినోజన్లు విడుదలై న్యూరో ట్రాన్స్మిటర్లకు భంగం కలిగిస్తాయంటున్నారు. వీటి వల్ల మనిషి మానసిక స్థితి, జ్ఞాపక శక్తి, అవగాహన శక్తి, నిద్ర, ఆకలి, శరీర ఉష్ణోగ్రత, కండరాల నియంత్రణ, నొప్పి గుర్తించే లక్షణం, పర్యావరణ ప్రతిస్పందనలు, భావోద్వేగాలు, జ్ఞాపక శక్తి అన్నీ మారిపోతాయి. కొందరు డిప్రెషన్, యాంగ్జైటీ, బర్నౌట్ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులకు కూడా లోనవుతారని చెబుతున్నారు వైద్యులు. సైకడెలిక్ డ్రగ్స్ పూర్తిగా మెదడు పనితీరును మార్చేస్తాయని చెబుతున్నారు. సైకడెలిక్స్ డ్రగ్ లో ఎల్ఎస్డి, సైలోసిబిన్, ఎంజిఎంఏ, డైమెథైల్ ట్రిప్టమైన్ వంటివి ఉంటాయంటున్నారు. ఇలాంటి డ్రగ్స్ తీసుకున్న వాళ్లంతా ఓ బ్యాచ్ గా మారి ఇలాంటి సైకడెలిక్ పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు గుర్తించారు పోలీసులు. ఎలాంటి పార్టీల్లో మ్యూజిక్ కూడా చాలా ప్రత్యేకమని చెబుతున్నారు. చెవులు పగిలేలా మ్యూజిక్ వింటున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ మ్యూజిక్ ప్లే చేసేందుకు డీజే ప్లేయర్లు కూడా ప్రత్యేకంగా ఉంటారని, వాళ్లకు కూడా డ్రగ్స్ అలవాటు తప్పనిసరిగా ఉంటుందంటున్నారు. ఆఫ్టర్ నైన్ రియట్, రాడిసన్ బ్లూ, మూన్ షైన్, ఇప్పుడు కేవ్ పబ్. ఈ వరుసలో ఇంకెన్ని ఉన్నాయో తెలియని పరిస్థితి. అసలు సిటీలో డ్రగ్స్ లేని పబ్బులు ఉండవనే వాదనలు ఉన్నాయి. డ్రగ్స్ అలవాటే యువతను దిగజారుస్తుందంటే ఆ తర్వాత ఇలాంటి మ్యూజిక్ మధ్య గడపడం తీరని చేటు తెస్తుంది. వీటికి ఒక్కసారి అలవాటైతే వెనక్కు రావడం చాలా కష్టం. చివరికి జీవచ్ఛవల్లా మారిపోవడం ఖాయం. ఇంత దారుణ పరిస్థితుల్లోకి సమాజాన్ని నెడుతున్న పబ్బులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఎన్నో కుటుంబాలు కోలుకోలేనంత కష్టాల్లో పడడం ఖాయం. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ సమాజం కోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు దీనికోసం కలిసి పనిచేస్తామని అంటున్నాయి. ఇది చాలా మంచి పరిణామం. అయితే పబ్బులను నియంత్రించకుండా డ్రగ్స్ ని కంట్రోల్ చేయడం అసాధ్యం. పబ్బుల మెడలు వంచకుండా మత్తు ప్రపంచాన్ని చిత్తు చేయడం అసాధ్యం. ఇక నుండైనా పబ్బులపై కఠిన చర్యలు తీసుకుని నిబంధనలు అమలయ్యేలా చూస్తే తప్ప మార్పు రాదు, డ్రగ్స్ ఫ్రీ సొసైటీ సాకారం కాదు. డ్రగ్స్ ఒకప్పుడు సినిమాల్లో కనిపించేది, ఇప్పుడు మన సమీపానికి వచ్చేసింది. మన పక్కనే డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు, డ్రగ్స్ తీసుకుని తిరుగుతున్నారు. ఇదంతా పబ్బుల పుణ్యమే. చాక్లెట్లు, బిస్కెట్లు దొరికినంత ఈజీగా డ్రగ్స్ దొరికిస్తున్నాయి. డ్రగ్స్ కొన్నంత మాత్రాన చాలదు, డ్రగ్స్ సేవించడానికి ఓ ప్లేస్ కావాలి. అది ఎవ్వరికీ తెలియకూడదు. డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకున్నాక, నిషాన్ నడినెత్తికెక్కాక ఆ మత్తులో జోగినంత వరకు ఎవ్వరికీ తెలియకూడదు. ఇంట్లో అయితే కుదరదు కదా, కాలేజ్ పనికిరాదు. అందుకే ఇలాంటి వాళ్ళందరికీ ఇలాంటి పనుల కోసం ఒకటే హాట్స్పాట్, అదే పబ్. పబ్లు విచ్చలవిడిగా డ్రగ్స్ దొరికే స్పాట్లుగా మారుతున్నాయి. డ్రగ్స్ సేవించడానికి కాదు, డ్రగ్స్ బిజినెస్ కి కూడా పబ్లు అడ్డాలుగా మారాయి. సెలబ్రిటీలు, కుర్ర హీరోలు, హీరోయిన్లు, బిజినెస్ మ్యాన్ల బిడ్డలు, బిగ్ షాట్ల పుత్రరత్నాలు, పొలిటీషియన్ల వారసులు, ఇలా అందరికీ ఎంజాయ్మెంట్ స్పాట్స్ పబ్సే. పబ్ కల్చర్లో బీరుతో వేసే తొలి అడుగులు అలా అలా డ్రగ్స్ వైపు పడుతున్నాయి. మెణుకు మెణుకుమనే మసక వెలుతురులో మద్యం నుంచి యువత మత్తుకు మరులుతోంది. కేవలం రిఫ్రెష్మెంట్ కోసం ప్రభుత్వ నిబంధనలతో ఏర్పాటైన ఈ పబ్బుల్లో జరిగే అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఇక్కడి డ్రగ్స్ మన సమాజంపై ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపుతున్నాయో మాటల్లో చెప్పలేం.
కాని ఇక్కడి మత్తులో చిత్తై ఎంతెంత దారుణాలకు ఒడిగడుతున్నారో, చీకటి మాటున ఎన్నెన్ని దారుణాలు జరుగుతున్నాయో కాస్త దృష్టి పెడితే అర్థమవుతుంది. పబ్బుల్లో కేవలం మత్తెక్కి తూగుతారనుకుంటే పొరపాటే. అక్కడ కట్టుబాట్లకు విలువలేదు. ఎంత ఎంజాయ్మెంట్, ఎంత ఎగ్జైటింగ్గా ఉంటే అంత మజా. ఒళ్ళు తెలియనంతగా మత్తులో తూగడం, తరువాత రోడ్ల మీదకొచ్చి గొడవ చేయడం కామన్గా మారింది. పబ్బు నుండి బయటకొచ్చాక గ్యాంగులు గ్యాంగులుగా కొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. వీకెండ్లో ప్రతి పబ్బు వద్ద జరిగే న్యూసెన్స్ స్ట్రీట్ ఫైట్స్ కంటే దారుణంగా ఉంటాయి. ఇక డ్రగ్స్తో పాటు ఎపిడ్రిన్, రాఫ్నాల్ అనే డ్రగ్స్ కూడా పబ్బుల్లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. రాఫ్నాల్ అనే డ్రగ్కు మరో పేరు కూడా ఉంది, అదే డేట్ రేప్ డ్రగ్. డేటింగ్కు వచ్చే అమ్మాయిలకు ఈ డ్రగ్ ఇచ్చి లైంగిక దాడి చేయటం కామన్గా మారుతోంది. అదే డ్రగ్ ఇప్పుడు దేశంలో అన్ని నగరాల్లో హల్చల్ చేస్తోంది. ఈ టాబ్లెట్ డ్రింక్లో వేస్తే చాలు, జస్ట్ క్షణాల్లో ఆ అమ్మాయి స్పృహ తప్పుతుంది. ఆ మత్తులో ఏం జరుగుతుందో ఆమెకే తెలీదు. ఏ పబ్బుకైనా అర్ధరాత్రి వరకే పర్మిషన్. మున్సిపాలిటీ చట్టం, సిటీ పోలీస్ యాక్ట్ కింద ఆ తర్వాత పబ్ను మూసెయ్యాలి. ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం పబ్లో గంజాయి లాంటి మత్తు పదార్థాలు అమ్మరాదు. సరదాల పేరుతో శృంగారాన్ని ప్రొజెక్టు చేసేలా విచ్చలవిడితనానికి చోటివ్వకూడదు. ఎన్ని నియమాలున్నా అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. పబ్బుల్లో జరుగుతున్న భాగోతాల్ని ఎన్టీవీ సాక్ష్యాధారాలతో ఎన్నోసార్లు బయటపెట్టింది. ఎవరి డబ్బులు వాళ్ళిష్టం, తాగుతారు ఊగుతారు అని సమర్థించే విషయం కాదిది. పబ్లో రాత్రి 2 గంటల వరకు తాగి డ్రగ్స్ తీసుకుని ఆ మత్తులో విచ్చలవిడిగా వాహనాలు నడుపుతున్నారు. కన్ను మిన్ను కానని మత్తులో ఎవరి మీదకు వాహనాలు ఎక్కిస్తారో తెలియని పరిస్థితి. మొదట్లో నగరంలో పబ్బుల్లో ఇంత పెద్దన డ్రగ్స్ దొరికేవి కావు. దొరికినా చాలా లిమిటెడ్గా, సీక్రెట్గా, గుట్టు చప్పుడు కాకుండా కొద్ది మందికే అందేవి. ఇప్పుడు సీన్ మారిపోయింది. పబ్ కల్చర్ విస్తరించడంతో పాటే డ్రగ్ అవైలబిలిటీ కూడా బాగా స్ప్రెడ్ అయింది. డ్రగ్స్ వెల్లువల వచ్చి పడుతున్నాయి. కొత్తగా రుచి చూసేవాళ్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఆఖరికి ఎక్కడిదాకా వచ్చిందంటే డ్రగ్స్ లేకుంటే అసలది పార్టీనే కాదని ఫీల్ అయ్యేవాళ్లు పెరుగుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకునే అంతర్జాతీయ ముఠాలు నగరం నిండా తయారయ్యాయి. వీటికి పబ్బులు అడ్డాలుగా మారాయి. దీనికి చెక్ పెట్టకపోతే భాగ్యనగరం మత్తు నగరంగా మారటం ఖాయం. ఓ పక్క పబ్బుల్లో డ్రగ్స్ గోల ఒకటైతే, ఇటు స్కూల్ పిల్లలకి మత్తు పదార్థాలమ్మే ముఠాలు కూడా చెలరేగిపోతున్నాయి. పబ్బులు క్లబ్బులతో పాటు అందరికన్నా ఎక్కువగా డ్రగ్స్కి ఎఫెక్ట్ అవుతోంది స్కూల్ పిల్లలై. ఈ విషయం అటు స్కూళ్లకు, ఇటు ఎంతోమంది పేరెంట్స్కి తెలుసు. కానీ పేరెంట్స్ ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. పబ్బులు క్లబ్బులు దాటి డ్రగ్స్ స్కూళ్లలోకి కూడా ఎప్పుడో ఎంటర్ అయ్యాయి. చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు బానిసలై జీవితాన్ని ప్రశ్నార్థం చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. జీవోత్సవాలుగా మారుతున్న పిల్లలను చూసి ఆవేదన చెందే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. లేటెస్ట్గా ఈ సిగరెట్ల బాగోతము బయటపడింది. సిటీలోని కార్పొరేట్ స్కూల్ పిల్లలకు మత్తు సిగరెట్లు అమ్ముతున్నారు. పాతబస్తీ కేంద్రంగా నడుస్తున్న ఈ ముఠాని నార్కోటిక్ బ్యూరో బట్టబయలు చేసింది. ఒక్కొక్క సిగరెట్ని 1000 రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మత్తు ఇచ్చే కెమికల్స్ని జోడించి ఈ సిగరెట్స్ని విక్రయిస్తున్నారు. వీటిలో ఒక్కొక్క ఫ్లేవర్ విలువ 1000లో ఉంటుందని చెబుతున్నారు. ఒక్కొక్క ఈ సిగరెట్ను 2000 రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. అతడి నివాసంలో 538 ఈ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫోన్లో 30 మంది విద్యార్థుల వివరాలని సేకరించారు. డ్రగ్స్ ఫ్రీ నగరంగా మారాలి, అది జరగాలంటే పబ్బుల మెడలు వంచాల్సిందే. ఈ మధ్యే డ్రగ్స్, సైబర్ క్రైంపై 2 తెలుగు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఇది మంచి పరిణామమనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ నార్కోటిక్స్ అంటే డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ తీసుకుంది. అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 2 రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే రవాణా అనేది దొరుకుతున్నటువంటి డ్రగ్స్ రకరకాల బోర్డర్స్ నుంచి వస్తూ ఉన్నాయి, కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి ఈ ప్రమాదం నుంచి, మహమ్మారి నుంచి 2 రాష్ట్రాలని కాపాడుకోవడం కోసం ముందుకు పోవాలని ఒక విధానపర నిర్ణయం కూడా
చేయటం జరిగింది. డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి మత్తు పదార్థాలు ఎక్కడ దొరుకుతున్నా వెంటాడుతోంది, వేటాడుతోంది. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో డ్రగ్స్ లేని సమాజం కోసం అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ ఏకం కావాల్సిందే. పబ్బుల మెడలు వంచి నగరాన్ని మత్తులేని నగరంగా మార్చాల్సిందే. డ్రగ్స్ ని అరికట్టాలంటే ఒక్క ప్రభుత్వం తీసుకునే చర్యలే సరిపోవు. తమ వంతు బాధ్యతగా అందరూ అలర్ట్గా ఉండాల్సిందే. ఎవరైనా విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం ఇవ్వాలి. అప్పుడే సమాజం డ్రగ్స్ రహితంగా మారుతుంది.